నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం టీవీల్లో చూస్తూ ఉంటే స్క్రోలింగ్ బాగా కనబడుతోంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి బీజేపీలో ఏర్పడినటువంటి అసంతృప్త అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు కన్వీన్ చేసిన బీజేపీ ముఖ్య కమిటీలో అదే సమావేశానికి మరి సోము వీర్రాజు గారు, అట్లాగే పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్న జీవీఎల్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ అటెండ్ కాలేదు. అది దీనికి కారణాలు ఏమిటి అని అనుకుంటున్నాం. అంటే బీజేపీలో నిన్ననే మనం డిస్కస్ చేసిన దాంట్లో కొంచెం అసంతృప్తి ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు లోకలోకలు వస్తున్నాయా? మరి బీజేపీ మనం దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే కర్ణాటకలో బాగా పుంజుకుంది, కొన్నాళ్ళు చేశారు. అట్లాగే ఇప్పుడు కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ పుంజుకుంటోంది. అలాగే మనం చూసేటట్టయితే మన తెలంగాణలో కూడాను క్రమంగాను బాగా ఉండి వెళ్తోంది. అసలు ఈ బీజేపీలో ఆ ర్యాంక్ అండ్ ఫైలు ఎందుకు డెవలప్ కావట్లేదు? అట్లాగే మనం చారిత్రాత్మకంగా చూస్తే ఆంధ్రాలో బీజేపీ ఇలాగ వెనకబడి ఉండడానికి కారణాలు ఏంటి? దీని మీద ఒక మీరు ఒక చిన్న మీ అభిప్రాయాన్ని వెలువరిస్తే ఐ థింక్ బాగా పుంచుకుంటుందన్న ప్రదేశంలోనే మనకి బీజేపీలో ఒక విధమైన ఇట్లా దొరికితే దానికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో? దీని మీద మీ యొక్క అభిప్రాయం. ఒకటి, నేను ఇవాళ స్క్రోలింగ్ అదే చూశాను, వాళ్ళు అట్లా చేసి ఉండాల్సింది కాదు. వెళ్ళాలి, ఎత్తు తగ్గులు రాజకీయాల్లో సహజం. అనుకున్నట్టుగా ప్రతిదీ జరగదు. సీనియర్స్కు అన్యాయం జరిగిందనేది వాస్తవం, దాంట్లో ఏమి ఎటువంటి డౌటు లేదు. ఏ కారణాల వల్ల అనేది ఎవరికి తెలియదు, బికాస్ చాలా ఉంటాయి. రాజకీయం అన్నప్పుడు ఎంతమందిని అకామిడేట్ చేసుకోవాలి, ఎన్నో ఇంట్రెస్ట్ని అకామిడేట్ చేసుకోవాలి, ముందుకు పోతూ ఉండాలి. సో దాంట్లో భాగంగా కొంత జరిగి ఉండొచ్చు. సో అది వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా సోమవీర్రాజు గారికి పార్టీలో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఈ పార్టీ ఎప్పుడూ కూడా మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలను మరవదు. అందుకోసం ఆయన ప్రెసిడెంట్షిప్ కూడా ఇచ్చారు. 2 సంవత్సరాలు చేశారు, కానీ కొన్ని పెక్యులియర్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్లో ఆయన చేశాడు. ఆ టైంలో చాలా అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. పెద్ద ప్రాబ్లం మొదటి నుంచి ఈ 5 ఏండ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి యెల్లో మీడియా. వీళ్ళు ప్రధానంగా టీడీపీ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని బీజేపీని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేశారు, ఇంక్లూడింగ్ డివిజన్ ఇష్యూస్ వాటి మీద. దానిని సమర్థవంతంగా తిప్పికొట్టేటటువంటి నాయకత్వం లేకపోవటం అనేది పెద్ద సమస్య బీజేపీకి. సరే, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆ పైన సోమవీరాజు గారు, ఈమె కానీ ఓనర్షిప్ లేదు. సమ్హౌ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐడియలాజికల్ కమిట్మెంటు, ఓనర్షిప్పు, ఇంక్లూసివ్ నేచర్ ఆఫ్ లీడర్షిప్, అందరినీ కలుపుకొని పోయే లీడర్షిప్ లేకపోవటం అనేది గత 5 సంవత్సరాలైంది, చాలా రోజుల నుంచి బీజేపీలో ఇది ఒక పెద్ద సమస్య. దాంట్లో ఏమీ ఇది లేదు. 1998 ఎలక్షన్లలో చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చింది, ఓట్ షేర్ వచ్చింది. ఆ పైన నెమ్మదిగా బీజేపీ తగ్గటం, తెలుగుదేశం పుంజుకోవటం ఒక స్ట్రాటజిక్గా జరిగింది. దానికి కొంతవరకు బీజేపీ నాయకత్వం కారణం కూడా ఉన్నది. ఇప్పుడు యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా మొట్టమొదట ఇది మిడిల్ క్లాస్ పార్టీగా స్టార్ట్ అయింది, అర్బన్ బేస్డ్ పార్టీగా స్టార్ట్ అయింది, ఏదో అంటారు కదా బ్రాహ్మిన్ బనియా పార్టీగా స్టార్ట్ అయింది. బట్ నెమ్మదిగా విస్తృతి చెంది గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి ఒక ఫార్మిడబుల్ ఫోర్స్గా నార్త్ ఇండియా అంతా తయారైంది, కర్ణాటకలో అయింది, ఇప్పుడు తెలంగాణలో అవుతుంది. ఆంధ్రాలో ఫార్మిడబుల్ ఫోర్స్ అవ్వటం అవతల పెట్టు, ఈ బేస్, అర్బన్ బేస్ ఆఫ్ బ్రాహ్మిన్ బనియా కూడా పోయింది. ఇప్పుడు దీనికి వాళ్ళు కూడా దీనికి లేరు. సో ఆ రకమైన స్టేజ్కి తీసుకురావటం అంటే మరి అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ పొత్తుల కిందకే వద్దాం. మొట్టమొదటిది గ్రౌండ్ లెవెల్, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ లీడర్షిప్ను బిల్డప్ చేసుకోకపోవటం అనేది బీజేపీకి ఒక పెద్ద శాపం ఆ రాష్ట్రంలో.
అంతా మైకు వీరులే. ప్రతివాడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడే అధికార ప్రతినిధులే, కానీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో వర్కౌట్ చేసుకొని నాకు ఈ 20,000 ఓటింగ్ ఉంది, దీన్ని బేస్ చేసుకొని నాకు ఈ టికెట్ కేటాయించండి అని అడిగారగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ రకమైన వర్క్ చేసిన వాడు కొద్ది మందిల్లో జీబీఎల్ ఒకడు. జీబీఎల్కు మరి ఎవరు ప్రామిస్ చేశారో ఏమైందో, కానీ 3-4 ఏళ్ల నుంచి అది సాధారణమైన పని అయితే కాదు. చాలా సిస్టమాటిక్గా ఆర్గనైజేషన్ వైజ్గా చాలా కష్టపడి ఒక కాన్స్టిట్యుయెన్సీని బిల్డప్ చేసుకున్నాడు. ఒకవేళ ఇండిపెండెంట్గా బీజేపీ పోటీ చేస్తున్న వైజాగ్ ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఆయనకు అయి ఉండేది ఎక్సెల్. అటువంటి వాడికి సీటు రాకుండా చేయటం అంటే మరి అది సరైన విధానం కాదు. అది ఏది, మన మిత్రపక్షం ఇప్పుడు కూటమి కాబట్టి భాగంగా పార్టీలోని కుటుంబ రాజకీయాలకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ సీటు మీకు వదులుతున్నామంటే అది అర్థంలేని మాట. యాక్చువల్గా అక్కడ పనిచేసిన వాడికి ఇవ్వాలి. వైజాగ్ సీటు బీజేపీ తీసుకొని ఉండాల్సింది, జీవీఎల్కి ఇచ్చి ఉండాల్సింది. మరి అది ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ దీనివల్లనే పార్టీ ఇంత ముందు నష్టపోయింది, ఇప్పుడు నష్టపోతూ ఉన్నది. సో అది అదేది చాలా తప్పు జరిగింది దాంట్లో. బట్ దాని అర్థం ఆయన లాంగ్ టర్మ్లో చూసుకొని ప్రస్తుతానికి రికన్సైల్ కోఆపరేట్ చేయడమే బెస్ట్ థింగ్. దాన్ని బయటికి మీటింగ్కు రాకపోవటం సరైనటువంటి నేనేం కాదు. అట్లాగే సోమవీర్రాజు గారు రాజమండ్రి బేస్గా చాలా వర్క్ చేశాడు. ఎంత వర్క్ చేశాడంటే ఈ పార్టీని తెలుగుదేశం ఎదుగుదలకు అనుగుణంగా బలహీనపరుస్తున్నారు అనుకున్నప్పుడు ఆ శక్తులతో పార్టీలో పోరాడినటువంటి గట్టి వ్యక్తి ఒకడు సోమవీర్రాజు గారు. తెలుసు ఆయనకి ఇంటర్నల్గా ఏమేమి జరుగుతున్నాయో. బట్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్న టైంలో కొంత కేంద్ర ప్రభుత్వంలో అధికార కొన్ని బిల్స్ కోసం వాటి కోసం వైఎస్ఆర్సీపీ మీద ఆధారపడటం, దానివలన బీజేపీ యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ తీసుకున్నా కానీ దానికి ప్రజల నుంచి సరైనటువంటి స్పందన లేకపోవటం అనేది అది ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్. దానికి ఆయన్నేమి చెప్పలేమని. సో అది ఆ రకంగా అది గడిచిపోయింది. బట్ నేను చూస్తున్నది మొత్తం మీద ఇప్పటికైనా 2019లో 24 రెడీ అవుతూ ఉన్నారు, కానీ 5 ఏళ్లలో జరిగింది ఏది కూడా 24 రెడీ అయ్యేటటువంటి కార్యక్రమం పార్టీలో జరగలేదు. జరగాలంటే ఇప్పటి నుంచైనా దృష్టి పెట్టుకుని ఎటువంటి లీడర్ కోసం వాళ్ళు చూడాలి అంటే మొట్టమొదటి ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు సడన్గా ఎలక్షన్ల ముందు కన్నా లక్ష్మీనారాయణ గారిని తీసుకొచ్చి పెట్టి 2 నెలలు కాగానే ఆయన తీసేస్తే ఆయన వెళ్ళిపోయినాడు, ఇంకో పార్టీకి వెళ్ళిపోయినాడు. ఆ పాపం అప్పుడు ఆయన తీసుకురాకుండా ఉంటే వైఎస్ఆర్సీపీలో మంత్రి అయి ఉండేవాడు, ఆ ఛాన్స్ పోగొట్టుకొని ఇక్కడికి వచ్చాడు. సరే సోమవీర్రాజు గారు 2-2.5 ఏళ్ళు ఉన్నా కానీ ఆయనకు మంచి కొంత సపోర్టింగ్ టీమ్ ఒకటి బిల్డప్ చేసుకోలేకపోయినారు, చెయ్యలేదు. పార్టీ కూడా ఎందుకు దాని గురించి అంత ఇది పెట్టలేదు. ఆ పైన ఏమొచ్చింది, ఇది కూడా ఇంకొక రకంగా పోతూ ఉన్నది ఇప్పుడు పోకడ. సో ఇది ఈ రకంగా ఎప్పటికీ పార్టీ బాగుపడదు. అందులో 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఒకటి. తెలుగుదేశం బలమైన కుటుంబ కుల వారసత్వ రాజకీయాల మీద ఆధారపడింది, అట్లాగే వైఎస్ఆర్సీపీ కూడా. అటువంటి దాంట్లో 3 ప్రత్యామ్నాయం కింద రావాలంటే హెర్క్యూలియన్ టాస్క్. బట్ చేయొచ్చు, ఎందుకనంటే అదే దీనికి ఏదైనా ఒక బేస్ తీసుకొని చేయాలి. ఊరికే ఐ మీన్ వచ్చిన ప్రతివాడిని చర్చ్ చేసుకొని వాపును చూసుకొని బల్బ్ అనుకుంటూ పోతే అయ్యేది కాదు. డిస్టింక్ట్గా ఈరోజు 2 రీజనల్ పార్టీసు 2 బలమైన కమ్యూనిటీస్కు రిప్రజెంట్ చేస్తున్నాయి. బలమైన కమ్యూనిటీస్ వాళ్ళ ఇంట్రెస్ట్. సో మిగిలిన అన్ని కమ్యూనిటీస్లో ఈ రెండిటికి భిన్నంగా 3 ప్రత్యామ్నాయాన్ని గురించి గట్టి ఫీలింగ్ ఉంది. అటువంటి లీడర్షిప్ ఇవ్వగలిగి దానిని బేస్గా తీసుకొని పార్టీని ముందుకు తీసుకుపోగలిగితే ఎప్పటికో పార్టీ చాలా
గట్టిపడి ఉండేది. అది కాకుండా మళ్ళా ఇదే కుల రాజకీయాల మీద ఆధారపడి పార్టీని రన్ అవుతామంటే ఇప్పుడు ఇంకా బీజేపీ అవసరమే ఉంది, ఆల్రెడీ అట్లాగే నడుస్తుంది కదా అనేటటువంటి భావన ప్రజల్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి థింకింగ్లో కొంత ఒక బ్రెయిన్ స్టామింగు, ఒక థింక్ ట్యాంకు ఏమీ లేకుండా గుడ్డెద్దు చేయబడినట్టు పార్టీ నడుపుకుంటూ పోతే ఇట్లాగే ఉంటుంది. రెండోది వచ్చే ఈ అబ్జర్వర్స్ అని వస్తారు, వాళ్ళకి ఆంధ్ర అర్థం కాదు, రాజకీయం ఇక్కడ రాజకీయం తెలియదు, ఇక్కడ ఉండేటువంటి ఆ సామాజిక సమీకరణల గురించి అవగాహన లేని మనుషులు. సో దే కెన్ ఈజీలీ బి టేకెన్ ఫర్ ఎ రైడ్ హూ ఎవర్ ఈజ్ దేర్. ఇది జరుగుతూ ఉన్నది కూడా చూస్తూనే ఉన్నాం. సో ఇది చాలా చాలా దురదృష్టకరమైన పరిణామం పార్టీకి సంబంధించి. యాక్చువల్లీ ఐ మీన్ ఫస్ట్ థింగ్ ఈ మైకు వీరులందరినీ పక్కన పెట్టాలి, ప్రతివాడు ఇక్కడ వచ్చి. రెండోది ఢిల్లీలో పైరవీలు చేసుకొని ఇక్కడ సీట్లు సంపాదించుకునే వాళ్ళని పక్కన పెట్టాలి, కాన్స్టిట్యువెన్సీ వైజ్గా ఐడెంటిఫై చేసి స్ట్రాంగ్ లీడర్స్ని, ఎస్పెషలీ ఏది నేను ఇప్పుడు చెప్పినట్టు ఏది మూడో ప్రత్యామ్నాయానికి పనికొచ్చే విధంగా బీసీ లీడర్షిప్ను గట్టిగా గనక బిల్డప్ చేసుకోగలిగితే తప్పకుండా పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది. బట్ ఇప్పుడు పోతున్న ఈ విధంలో పోతే మాత్రం పార్టీ ఇంకా నాశనం అయిపోతుంది. ఎందుకంటే చూస్తూ ఉంటాను, కాస్త నేను టచ్లో ఉంటాను కాబట్టి ఈ గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో అరుస్తూ ఉంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. రియలీ దే ఫీల్ ఇట్, ఆ ఫీలింగ్ ఆర్టిఫిషియల్ కాదు, జెన్యూన్ ఫీలింగ్. ఇంత చేస్తున్నాం, పార్టీ గట్టిపడాలని మేమందరం నమ్ముతున్నాం, మా వర్క్ అంతా చేస్తున్నాం, దానికి ఎక్కడ రికగ్నిషన్ లేదు, ఎవడో పైనుంచి వస్తాడో పక్క పార్టీల నుంచి వస్తాడో ఆక్యుపై చేసుకుంటాడు పోతున్నాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే మాత్రం చాలా చాలా గట్టిగా పార్టీలో ఉన్నది. అదే దట్స్ ఎ ఫ్యాక్ట్, అది నిజం. సో దానిని బయట పెట్టి ఒక సరైన నాయకత్వాన్ని పార్టీకి ఇచ్చి కమిటెడ్ నాయకత్వం, ఇంక్లూసివ్ నాయకత్వం, నలుగురి దేశ వాడు ఎదిగితే నాకు ఇది దెబ్బ తగులుతుందని అందరినీ తొక్కేయటం అంటే ఇది అంతకుముందు నుంచి కూడా జరుగుతూ ఉండింది పార్టీలో. అందుకనే పార్టీ ఎదగలేదు. ఢిల్లీలో ఎదిగే కొద్దీ రాష్ట్రంలో పార్టీ నాశనమయ్యే టైప్లో రాజకీయాలు నడిచాయి. సో ఇది కాస్త సరైనటువంటి విధానం కాదు. తప్పకుండా కోర్స్ కరెక్షన్ అయితే జరగాలి. కోర్స్ కరెక్షన్ మామూలు కాదు, డ్రాస్టిక్ కోర్స్ కరెక్షన్ అవసరం ఉన్నది. అనేది ఏమంటారు పారాడైమ్ షిఫ్ట్, అటువంటిదా జరగకపోతే మాత్రం ఈ పార్టీ ఆంధ్రాలో కోలుకునే ప్రశ్నే లేదు, ముందుకు పోయే ప్రశ్న కూడా ఉండకపోవచ్చు. అలాగే అంటే దీంట్లో ఇంతక చెప్పడం మర్చిపోయాను నేను, ఆశావాహుల్లో అంటే మామూలు దీంట్లో అంటే ఒక విధమైన బ్లెస్సింగ్స్ కూడా వచ్చేమో హిందూపురం నుంచి మరి స్వామి పరిపూర్ణ స్వామి వారికి టికెట్ ఇస్తారని చెప్పడం, ఆయన అక్కడికి వెళ్ళి గ్రౌండ్ వర్క్ మీరు చెప్పినట్టు చాలా బాగా చేసి టికెట్స్ అనౌన్స్ అయిన తర్వాత కూడా అక్కడే ఉండి ఇంకా ఫైనల్గా టీడీపీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ వెందిరికి రావడం ఇలాంటివన్నీ చూస్తాం. అంటే ఆయనకు కొంచెం ఒక స్ట్రాంగ్ భావాలు అవన్నీ కూడా ఉన్నాయి. మామూలుగా ఆదిత్య యోగనాథ్ ఎట్లాగ యూపీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారో అట్లా కూడా తీసుకొద్దాము రాజకీయాల్లో ఒక విధమైనటువంటి తెద్దామని అలాంటి ఆయనకు కూడాను టికెట్ డినై చేయడం అయింది. సో ఇట్లాంటి గ్రౌండ్ వర్కర్స్ గురించి మీరు చెప్తున్నారు కదా, ఇట్లాంటి వాళ్ళని ఇది చేయడంతో బీజేపీ ఐ థింక్ తన స్థానాన్ని బలహీనపరుచుకుంటుందా అనే దాని మీద ఒక చిన్న డౌట్ లేదు. ఎందుకంటే నీకు ఈరోజు కాకపోయినా రేపైనా ఆంధ్రాలో గ్రో కావాలంటే ఒక స్ట్రాంగ్ హిందుత్వ ఐడియాలజీ మీద గ్రో కావాల్సి ఉంటుంది. తెలంగాణలో నువ్వు గ్రో కాగలిగావంటే బండి సంచయ్ ఉన్నంతకాలం దానిని గట్టిగా నమ్మి ముందుకు తీసుకుపోయినాడు, చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకుపోయినాడు. నీకు అగ్రెసివ్గా హిందుత్వ ఐడియాలజీని ఆంధ్రాలో తీసుకుపోయేటటువంటి లీడర్ బీజేపీకి చాలా అవసరం. కొన్ని లిమిటేషన్స్ ఉన్నా బ్రాడ్గా దాంట్లోకి పరిపూర్ణానంద స్వామీజీ గారు ఫిట్ ఇన్ అవుతాడు, చేయటానికి కూడా రెడీగా ఉన్నాడు. అటువంటి వాళ్ళను స్పెషల్గా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉన్నది. మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో ఎక్కడ ఇది మిస్ అయిందో చెప్పలేను, బట్ డెఫినెట్గా ఆయన ఇప్పుడు కాకపోయినా రేపైనా ఉపయోగించుకుంటారు. రెండోది ఏంటంటే ఇక్కడ చిన్న ఇష్యూ కూడా ఉందిలేండి. ఇప్పుడు లైక్ 2019లో కొంతమంది రాజ్యసభ సభ్యులు బీజేపీకి వచ్చినప్పుడు బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. ఆ టైంలో జాయిన్ అయిన వాళ్ళు కొన్ని ప్రామిసెస్ చేసి ఉండొచ్చు, మనకు తెలిసి ఉండకపోవచ్చు.
సో వాటిని ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ఉండొచ్చు. దట్స్ వన్ ఆస్పెక్ట్ ఇట్. మనకు తెలియనివి కూడా కొన్ని ఉంటాయి. అవి ఉన్నా కానీ ఈరోజు జరిగినటువంటి ప్రాడ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సరిగ్గా లేదు అనేది సామాన్య కార్యకర్తలందరూ ఫీల్ అవుతున్నది వాస్తవం. ఇది జెన్యూయిన్ గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్. దానిని కోర్స్ కరెక్షన్ చేసుకోకపోతే పార్టీ ఇప్పటికే నామమాత్రంగా ఉంది. ఆ నామమాత్రపు ఎగ్జిస్టెన్స్ కూడా పార్టీకి ఉండదు. ఒకటి, పారాడైమ్ షిఫ్ట్ చేసి లీడర్షిప్ను అగ్రెసివ్గా తీసుకొచ్చి కమిటెడ్ లీడర్షిప్ను తీసుకొచ్చి ముందుకు పోగలిగితే పుంజుకోగలుగుతాం. బట్ అట్లీస్ట్ ఇంత మాత్రం కూడా కార్యకర్తల మనోభావాన్ని పరిగణలోకి తీసుకోకుండా కనుక ముందుకు పోతే మాత్రం ఈ ఉన్న ఉనికి కూడా కోల్పోతుంది. అన్ని రాష్ట్రాల్లో వస్తుంది, ఈ రాష్ట్రంలో మరి ఎందుకు వదిలేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం తెలిపినందుకు నమస్కారం. థ్యాంక్ యూ.